ప్రఖ్యాత తెలుగు కవి గిడుగు రామమూర్తి పంతులు గారి బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవం అంటూ ప్రతి ఏటా జరుపుకునే పండుగ ఇది. సో అందరికీ కూడా తెలుగు భాషను ప్రేమించేవారికి, మాట్లాడేవారికి అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అందరం తెలుగుని మరింతగా వాడుకోవడానికి తీసుకుందాం, మరింతగా మాట్లాడుకుందాం తెలుగులోనే. వీలైనంత వరకు అఫ్కోర్స్ మా కార్యక్రమంలో కొద్దిగా తెలుగు వాడకం తక్కువే, ఎందుకంటే మార్కెట్లు వ్యాపార ప్రపంచానికి సంబంధించిన అంశాల్లో తెలుగుని ఎక్కువగా వినియోగించడం జరగదు కాబట్టి అందుకు క్షమాపణలు అందరికీ. అండ్ తెలుగుని చాలా ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం తప్పనిసరిగా చేద్దాం, తెలుగుని రక్షించుకుందాం, తెలుగుని మరింత విస్తరించే దిశగా మనందరం ప్రయత్నాలు చేద్దాం. సో గిడుగు రామమూర్తి గారు, వెంకటరామమూర్తి గారు ఎక్కడో ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఆయన జన్మించడం జరిగింది. పర్వతాలపేట అనే ఒక మారుమూల ప్రాంతంలో. సో అక్కడ ఒరిస్సా సరిహద్దులు కాబట్టి సాధారణంగానే తెలుగు కొద్దిగా ఒరిస్సా సంకరం అవుతుంది, ఒరియా సంకరం. అయినా కూడా ఆయన పట్టుబట్టి తెలుగు భాష మీద ప్రావీణ్యం పట్టు సంపాదించి తెలుగు భాషని వ్యావహారిక భాషకి, ఆ వ్యవహారిక భాష అప్పటిదాకా తెలుగు అంటే సంస్కృతంలో పదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి మన పుస్తకాల్లో, గ్రాంధికంలో ఉండేవి. ఆ గ్రాంధికాన్ని పక్కకు మళ్లించి వ్యవహారిక భాష దిశగా విప్లవాత్మకమైన అడుగులు వేయించిన ఘనత గిడుగు వెంకటరామమూర్తి గారిది. సో వారి జన్మదిన సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.